హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. సౌత్ కొరియా హేట్స్ ఇండియా, సౌత్ కొరియా యాంటీ ఇండియా, సౌత్ కొరియా యాంటీ హిందూ అని సౌత్ కొరియాని ఒక రేంజ్లో తిట్టారు. అండ్ బీటీఎస్ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా సౌత్ కొరియా ఇండియాని ఇంతగా హేట్ చేస్తుంటే మీరు సిగ్గు లేకుండా బీటీఎస్ సంకనాగుతున్నారు అని ఇలా రకరకాల కామెంట్స్ చేశారన్నమాట. సౌత్ కొరియా ఇండియాని హేట్ చేస్తుంది అని చెప్పడానికి వాళ్ళు చూపించే కొన్ని విషయాలు. ఫస్ట్ ఇది, పాకిస్తాన్ అండ్ ఇండియా మ్యాన్స్ నాట్ అలౌడ్. అండ్ నెక్స్ట్ వన్, ఇస్లాం అవుట్ కింద బ్రాకెట్స్ లో ఇస్లాం హిందూయిజం. అండ్ నెక్స్ట్ ఇది, ఇన్ కేస్ ఐ గెట్ ఆన్ సబ్వే ఐ సిట్ సమ్వేర్ పర్సన్ బిసైడ్స్ మీ విల్ గెట్ అప్ అండ్ గో సిట్ సమ్వేర్ రియల్లీ యా అండ్ ఇట్ హస్ హ్యాపెన్డ్ టు మీ సో మెనీ టైమ్స్ దట్ నౌ ఐ యామ్ యూజ్డ్ టు ఇట్ అండ్ సెకండ్ పార్ట్ వుడ్ బి సమ్ టైమ్స్ వెన్ పీపుల్ స్టేర్ అట్ మీ విత్ క్యూరియాసిటీ విచ్ ఇస్ ఫైన్ బికాజ్ దే ఆర్ జస్ట్ క్యూరియస్ సమ్ టైమ్స్ ఐ కెన్ సీ స్టేర్ విత్ సమ్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ వై ఆర్ యు కమింగ్ టు మై కంట్రీ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ బీన్ స్క్రీమ్డ్ అట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయటం కంటే చాలా సంవత్సరాల నుంచి సౌత్ కొరియాలో ఉంటున్న మన ఇండియన్స్ ని అడిగితే దానికి బెస్ట్ ఆన్సర్ వస్తుందని అనిపించింది అనమాట. అందుకే సౌత్ కొరియాలో ఉంటున్న ఒక తెలుగు కపుల్ని కాంటాక్ట్ అయ్యి ఈ విషయాల గురించి అడిగాను. వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారు. దానికంటే ముందు నేను ఈ ఇన్సిడెంట్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యూట్యూబ్ లో సటిల్ క్రేజీ కొరియా ఇన్ అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్ రాజు అనే అతను అనమాట. ఇతను మన ఇండియా వాడే, కాకపోతే దాదాపు 9 సంవత్సరాల నుంచి సౌత్ కొరియాలో ఉంటున్నాడు. రీసెంట్ గా న్యూఢిల్లీలో ఉండే తన ఫ్రెండ్స్ సౌత్ కొరియా టూర్కి వెళ్ళారు. సౌత్ కొరియా చూడటానికి వచ్చిన తన ఫ్రెండ్స్ని సౌత్ కొరియా మొత్తం తిప్పుతూ ఉన్నాడు అనమాట రాజ్. అంతేకాదు, అప్పటి వరకు ఎప్పుడు క్లబ్కు వెళ్ళని రాజ్ తన ఫ్రెండ్స్ కోరిక మేరకు క్లబ్కు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. సౌత్ కొరియాలో క్లబ్కు వెళ్ళటం మొదటిసారి కాబట్టి వ్లాగర్ అయిన రాజ్ తన ఫస్ట్ క్లబ్ ఎక్స్పీరియన్స్ని రికార్డ్ చేయటం మొదలు పెట్టాడు. ఒక క్లబ్ దగ్గరికి వెళ్ళంగానే వాడు క్లబ్లో గార్డ్ వచ్చేసి వీళ్ళని ఎలౌ చేయలేదనమాట. సరే అని ఇంకో క్లబ్ దగ్గరికి వెళ్తే అక్కడైతే ఇండియన్స్కి పాకిస్తాన్స్కి ఎంట్రీ లేదని ఏకంగా ఒక బోర్డే పెట్టేశారు. బీబీమ్ కొరియా అనే ఒక కొరియన్ యూట్యూబ్ ఛానల్లో ఒక ఇండియన్ అమ్మాయి తనకి ఎదురైన డిస్క్రిమినేషన్ ని షేర్ చేసుకుంది. హాయ్, మై నేమ్ ఇస్ పీయూష అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఆ అమ్మాయి బస్సులో కానీ ట్రైన్ లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు కొరియన్స్ తన పక్కనే కూర్చునే వాళ్ళు కాదంట. ఇన్ కేస్ ఐ గెట్ ఆన్ సబ్వే ఐ సిట్ సమ్వేర్ సో పర్సన్ బిసైడ్స్ మీ విల్ గెట్ అప్ అండ్ గో సిట్ సమ్వేర్. ఆ అమ్మాయి రాగానే పక్క సీట్ లో నుండి లేచి వెళ్ళిపోయేవారంట. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం కొరియాలో ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది అని చెప్పింది. పబ్లిక్ ప్లేసెస్ లో ఇండియన్స్ ని చూస్తే ఏదో అంటరాని వాళ్ళు చూసినట్లు చూస్తూ ఉంటారంట. సమ్టైమ్స్ ఐ కెన్ సీ స్టేర్ విత్ సమ్ కైండ్ ఆఫ్ హేట్రెడ్. సౌత్ కొరియన్స్ దృష్టిలో వాళ్ళ నేషనల్ ఐడెంటిటీ అనేది 1000 సంవత్సరాల నాటిది. 1000 సంవత్సరాల నుండి పాస్ అవుతూ వస్తున్న ప్యూర్ సౌత్ కొరియన్ బ్లడ్ తప్ప ఇంకా వేరే ఎవరు వాళ్ళ దేశంలో కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఉండాలి అని సౌత్ కొరియన్స్ అనుకోరు. అందుకే ఇండియన్స్ అయినా ఫారినర్స్ అయినా వాళ్ళకి పెద్దగా పడదు. సౌత్ కొరియా ఒకప్పుడు జపాన్ చేతిలో ఉండేది. జపాన్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సౌత్ కొరియా కల్చర్ ని దెబ్బతీయడానికి బాగా ప్రయత్నం చేశారు. ఆ టైంలో సౌత్ కొరియా వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ మీద కోపం అండ్ వాళ్ళ కల్చర్ మీద ప్రేమ బాగా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే జపాన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో వీళ్ళల్లో నేషనలిజం కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. 1997లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనమాట. ఈ క్రైసిస్ లో సౌత్ కొరియా ఎకానమీ బాగా డౌన్ అయిపోయింది. దాంతో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి సౌత్ కొరియాకి కొంత సాయం లభించింది. ఐఎంఎఫ్ అనేది అన్ని దేశాలు కలిసి మెయింటైన్ చేసే ఒక ఫండ్ లాంటిది. కానీ ఈ సహాయానికి బదులుగా సౌత్ కొరియా కొన్ని కండిషన్స్ ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ కండిషన్స్ వల్ల సౌత్ కొరియాలో ఉన్న చిన్న చిన్న బిజినెస్ లు బాగా నష్టాన్ని చూశాయి. ఇక్కడ ఏమైందంటే ఈ బిజినెస్ లలో నష్టాలు రావడానికి కారణం ఐఎంఎఫ్ నుండి తీసుకున్న హెల్ప్. సో బయట దేశాలని ఇన్వాల్వ్ చేస్తే తమకు నష్టం వస్తుంది అనే భావం సౌత్ కొరియన్స్ లో బాగా పెరిగిపోయింది. మెల్లిగా ఈ ఫీలింగే ఫారినర్స్ మీద ద్వేషంగా మారింది. ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ లో సౌత్ కొరియా కూడా ఒకటి. ఇంత ఎడ్యుకేషన్ ఉన్నా కానీ ఇక్కడ యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ అనేవి లేవు. 2017 నుంచి 2020 మధ్యలో కొరియాలో ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో 15.2% కొరియన్స్ తమ నైబర్హుడ్ లో నాన్ కొరియన్స్ ఉండటానికి ఇష్టపడలేదు. అండ్ దాంతోపాటు 2020లో చేసిన సర్వే ప్రకారం సౌత్ కొరియాలో ఉండే 10 మంది ఫారినర్స్ లో 7 మంది ఏదో ఒక టైంలో రేసిజం ని ఫేస్ చేసినట్లు చెప్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఎవరు ఎదురు తిరగలేదా అంటే ఎదురు తిరిగారు. 2009లో బొనోజిత్ హుసేన్ అనే ఇండియన్ ప్రొఫెసర్ సోల్ సుంకాంగ్ హో యూనివర్సిటీలో పనిచేసేవాడు. ఒక రోజు హుస్సేన్ బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాంగ్ వు పార్క్ అనే అతను
హుస్సేన్ ని జాతి పరంగా దూషించాడు. హుస్సేన్ దీన్ని ఈజీగా తీసుకోలేదు, వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ పోలీసులు అంత సీరియస్ గా తీసుకోలేదు. దాంతో హుస్సేన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ వేశాడు. మ్యాటర్ కోర్టు దాకా వెళ్ళింది. సౌత్ కొరియాలో యాంటీ డిస్క్రిమినేషన్ లాస్ లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని హుస్సేన్ కోర్టులో వాదించాడు. హుస్సేన్ వాదనతో సౌత్ కొరియా 2 యాంటీ రేసిజం బిల్స్ ని తీసుకొని రావాలి అని డిస్కస్ చేసింది. కానీ అవి డిస్కషన్స్ తోనే ఆగిపోయాయి. సో బేసిక్ గా ఏంటంటే, సౌత్ కొరియాలో ఇండియన్స్ మీదనే కాదు ఫారినర్స్ మీద కూడా రేసిజం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది. నార్త్ యూట్యూబర్ అయిన నిఖితా ఠాకూర్ ఈ ఇష్యూ మీద ఒక వీడియో చేసింది. యూట్యూబర్ రాజ్ ఇన్సిడెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని తను ఈ వీడియో చేసింది అనమాట. ఈ వీడియోలో నిఖితా సౌత్ కొరియాలో జరుగుతున్న రేసిజం తో పాటు అక్కడ వాళ్ళు చేసుకునే ప్లాస్టిక్ సర్జరీస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వరకు నిజం అనేది ఎవరికి సరిగ్గా తెలియదు, ఎందుకంటే దానికి సాలిడ్ ప్రూఫ్స్ అనేవి ఏమీ లేవు. నిఖితా పెట్టిన ఈ వీడియోకి రాజ్ కౌంటర్ గా ఒక వీడియో కూడా పెట్టాడు, నిఖితా ప్రూఫ్స్ లేకుండా ఈ వీడియో చేసిందని, అటెన్షన్ కోసం వ్యూస్ కోసం ఉన్నది లేనిది చెప్పిందని అక్యూజ్ చేశాడు. నిఖితా చెప్పినట్లు సౌత్ కొరియాలో కొంత రేసిస్ట్లు ఉన్నా కానీ అంతకంటే ఎక్కువగా ఫ్రెండ్లీ పీపుల్ కూడా ఉన్నారు అనేది రాజ్ వాదన. సో రాజ్ కరెక్టా నిఖితా కరెక్టా అనేది మనకి తెలియాలంటే ప్రూఫ్స్ కావాలి. ఆ ప్రూఫ్స్ కోసం నేను సౌత్ కొరియాలో ఉన్న ఒక తెలుగు కపుల్ ని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో వాళ్ళు దీని గురించి ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకసారి మీ గురించి మా ఆడియన్స్ కంటే, మీరు సౌత్ కొరియాలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఏం చేస్తున్నారు బ్రీఫ్ గా? ఓకే, నేనైతే 2021 జనవరిలో వచ్చాను ఆఫ్టర్ మ్యారేజ్. 2020 డిసెంబర్ లో అయింది. విత్ ఇన్ 1 మంత్ లోనే సౌత్ కొరియా వచ్చాను. మా హస్బెండ్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అండ్ హీస్ ఏ రీసెర్చ్ ప్రొఫెసర్ ఇన్ కేన్యూ యూనివర్సిటీ. నేనైతే హోమ్ మేకర్, కానీ మోస్ట్లీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. సో సౌత్ కొరియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగేసా. ఎవ్రీ వీకెండ్ అది రీసెంట్ గా స్టార్ట్ చేశాను. మీ ఛానల్ పేరేంటి? కీర్తి ఇన్ కొరియా. సో గైస్, మీకు సౌత్ కొరియా లైఫ్ స్టైల్ మీద కానీ సౌత్ కొరియా గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో కీర్తి ఇన్ కొరియా అనే ఛానల్ ఉంటుంది, దానికి సబ్స్క్రైబ్ చేసి కీర్తి గారికి సపోర్ట్ చేయండి. సో కీర్తి గారు, మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ ఏంటంటే, ప్రెసెంట్ కొంచెం ట్రెండ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే సౌత్ కొరియన్స్ ఇండియన్స్ ని బాగా హేట్ చేస్తారు అండ్ జస్ట్ లైక్ అన్టచబుల్స్ గా వాళ్ళని చూస్తారు. అండ్ కొన్ని షాప్స్ బయట కూడా ఇండియన్స్ పాకిస్తాన్ పీపుల్ నాట్ అలౌడ్ అని, అండ్ కొన్ని చోట్ల అయితే హిందూస్ అండ్ ఇస్లాం అవుట్ అని, సో ఇలాంటి కనిపిస్తా ఉన్నాయి. సో అది ఎంత వరకు నిజం, అంటే నిజంగానే అంత రేంజ్ లో రేసిజం ఉందా ఇండియన్స్ మీద? యాక్చువల్ గా ఇక్కడ ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం షాక్ అయ్యాం అలాంటి వీడియోస్ మా వరకు వచ్చే వరకు. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా కాబట్టి ఎప్పుడు ఇలాంటిది నేను చూడలేదు పర్సనల్ గా. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ఇండియన్స్ రియాక్షన్ ఏంటంటే, అసలు ఏమవుతుంది ఇండియా కొరియా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, మేము ఉన్నాం కదా ఇక్కడ. సో ఏదైనా బ్యాండ్ ఉంటే మాకు తెలుస్తుంది కదా, ఫస్ట్ కొరియాలో ఉంటుంది మా మేము కాబట్టి మాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు, అసలు ఏమవుతుంది అని అంటున్నారు చాలా మంది. ఎందుకు ఒకటేసారిగా బాంబ్ లెక్క ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు. యాక్చువల్ గా పెట్టడం తప్పు అనట్లేదు బ్రో, బట్ దాని వెనుక కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుండు. అసలు ఏ ఇన్సిడెంట్ లో వాళ్ళు చెప్పారు అనేది నా మెయిన్ పాయింట్. అంటే సో ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ని మొత్తం కంట్రీకి జనరలైజ్ చేసి చెప్తున్నారు అని అంటున్నారా? ఆ అవును, ఎందుకంటే నేను ఇప్పుడు ఆ 3 వీడియోస్ లో కూడా కన్నా బ్రో మా డేగులోనే ఉంటారు, ఇంకా ఇంకిద్దరు, ఒక అమ్మాయి మా ఫ్రెండ్ కి ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి అయితే నా ఫ్రెండ్ అవుతాను. ఆ వీడియో క్లిప్స్ చాలా సర్క్యులేట్ అవుతున్నారు. నేను పర్సనల్ గా వాళ్ళతో మాట్లాడాను, ఎందుకంటే మేము కలుస్తూ ఉంటాం కూడా, పర్సనల్ గా వెళ్ళి కూడా మాట్లాడాను. తను అయితే లిటరలీ షాక్ అయిపోయింది, నా వీడియో ఎందుకు సర్క్యులేట్ అవుతుంది ఇంతలా అని. షీఈస్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ గుడ్. సో బేసిక్ ఏంటంటే, నేను ఇంకో వీడియో కూడా చూసాను. సో అక్కడ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ఇక్కడ కూర్చుని అనుకోండి, బస్ స్టాండ్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్ లాంటిది, సో కూర్చుంటే పక్కన ఉన్న సౌత్ కొరియన్స్ అందరు లేచి వెళ్ళిపోతారు అంటారు. అంటే మీకు ఎప్పుడైనా అలాంటిది జరిగిందా? నాకైతే ఈ 3 ఇయర్స్ లో అయితే నేను టాక్సీలో వెళ్ళాను, బస్ లో వెళ్ళాను, సబ్వేస్ యూజ్ చేశాను, ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్న అన్ని నేను ట్రై చేశాను, అన్ని వెహికల్స్ లో నేను ట్రావెల్ చేశాను, ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలేదు.
ఇంకా పైగా ఇన్కేస్ నేను నించున్నాను అనుకో, టైర్డ్ అయి నించున్నా అనుకో, నాకు సీట్ ఇచ్చి మరీ లేసారు. ఇంకా రీసెంట్ గా కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళాము. సో వాళ్ళకు చిన్న పాప ఉంది, అంటే 5 ఇయర్స్, తను పడుకుంది. సోల్ లో చాలా రష్ అవర్స్, చాలా ట్రాఫిక్, చాలా మంది వెళ్తూ ఉంటారు. 5 o'clock, 5 to 6 టైమ్ లో కొంచెం రష్ ఉంటది, నించోడానికి కూడా స్పేస్ ఉండదు. అలాంటి టైంలో పాప పడుకుంది, అందరం టైర్డ్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పాప పడుకునే వరకు ఒక అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మిడిల్ ఏజ్, 45 ఇయర్స్ to 55 ఇయర్స్ మధ్యలో ఉంటారు. వాళ్ళు పాపను తీసుకొని వాళ్ళ మీద కూర్చోబెట్టుకుని పడుకోబెట్టుకున్నారు, మాకు ఇవన్నీ మేము నించండి. ఇంత వార్మ్ అండ్ కైండ్ పీపుల్ కూడా ఉన్నారు ఇక్కడ. మీరు అనేది ఏంటంటే జనరల్ గా అప్పుడప్పుడు ఒక్కొక్క పర్సన్ కి ఇలాంటివి జరుగుతూ ఉంటే అప్పుడు సౌత్ కొరియానే కాదు వేరే కంట్రీస్ ఎక్కడ చూసుకున్నా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అంటే రేసిజం చూపించే వాళ్ళు. సో ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు కదా. మరి ఓన్లీ సౌత్ కొరియా హేట్స్ ఇండియా అని ఎందుకు వస్తుంది అంటే ఆ రేంజ్ లో, అంటే ఎట్లా అంటే ఇంకా సౌత్ కొరియా వాళ్ళకి ఇండియన్స్ అంటే పడదు? అంటే నేను కొన్ని చూశాను, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇండియన్స్ డర్టీగా ఉంటారు అందుకే సౌత్ కొరియన్స్ వాళ్ళని దగ్గరికి రానివ్వరు, వాళ్ళకి బ్యూటీ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయని. నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఇక్కడ, మేమిద్దరం డాన్స్ క్లాస్ కి వెళ్తాము, మంచి తిరుగుతాము. తను ఇండియన్ కల్చర్ అన్నా, ఇండియన్ కర్రీస్ అన్నా, నేను కొన్ని వర్డ్స్ కూడా నేర్పించాను తనకి. నమస్తే, తిన్నావా, ఎలా ఉన్నావు, నీ బాగుంది, అలా జస్ట్ ఫన్ ఫన్ గా అన్ని నేర్పించాను. షీ వాస్ లిటిల్, ఎప్పుడు కనిపించినప్పుడు అలా ఫస్ట్ అవే వర్డ్స్ నాతో మాట్లాడుతుంది, దూరం నుంచి కూడా నమస్తే అంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పర్టికులర్ గా కొరియన్స్ కి ఫారినర్స్ ఇంటరాక్ట్ అవ్వాలంటే కొంచెం భయం, ఎందుకంటే లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి, నేను చూసినా కూడా మా ఫ్రెండ్ కూడా కంప్లీట్ ఇంగ్లీష్ రాదు తనకి, ఓన్లీ లిటిల్ లిటిల్ ఉంటది. నాకేమో కొరియన్ రాదు, ఆ చిన్న చిన్న వర్డ్స్ మేము గూగుల్ ట్రాన్స్లేటర్ అన్న పప్పగా యూజ్ చేసే మాట్లాడుకుంటాం. సో ఇక్కడ చాలా మోస్ట్ ఆఫ్ ది 90% కి ఇంగ్లీష్ రాదు, ఓన్లీ 5% 10% కొద్ది మందికి వస్తుంది, అది కూడా ఇప్పుడు వస్తుంది, అందరు చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళకి రాదు. యా, కొరియాలో లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 98% ఉంటది కదా, అంటే అంత లిటరసీ రేట్ ఉన్నా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు? అంటే ఇక్కడ వీళ్ళకి వీళ్ళ మాతృభాషకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈవెన్ దో ఇక్కడ ఒక షాప్ లో ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ బోర్డ్ కూడా ఎంట్రన్స్ లో కొరియన్ లాంగ్వేజ్. మేబీ వాళ్ళకి బయటకి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఎక్కువ రాలేదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. సో అంటే బేసిక్ గా ఒక లాంగ్వేజ్ బ్యారియర్ వల్లే వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళతో పర్టికులర్ గా మన ఇండియన్స్ తో గానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే. మెయిన్ లాంగ్వేజ్ ఇష్యూ. ఇన్ కేస్ మీకు కొరియన్ వచ్చినాక వీళ్ళతో మాట్లాడితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకంటే నాకు కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చు కొరియన్, అంటే లైక్ హలో హౌ ఆర్ యూ, ఈ రేట్ ఎంత, షాప్కి వెళ్తే కొన్ని కొన్ని మాట్లాడితే వాళ్ళు ఎంత నీ కొరియన్ వచ్చా అని వాళ్ళు మొత్తం కొరియన్ లో మాట్లాడుతున్నారు. నువ్వు ఓన్లీ లిటిల్ లిటిల్ అని చెప్తూ ఉంటాం, బట్ ఆ చిన్న వర్డ్స్ కి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే మీరు ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక్కసారి కూడా రేసిజం ని ఎక్స్పీరియన్స్ చేయలేదు? ఓకే. సో అంటే బేసిక్ గా ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉండిద్ది అంటే ఒక పాజిటివ్ థింగ్ చెప్పామంటే అది జనాల్లోకి ఎక్కువ వెళ్ళదు, అదే ఒక నెగిటివ్ థింగ్ అయితే అది చాలా వైరల్ గా వెళ్ళిపోతా ఉండిద్ది. సో ఇది జస్ట్ ఒక వ్యూస్ కోసం లేకపోతే అటెన్షన్ కోసం గ్రాబ్ చేయడానికి క్రియేట్ చేసిన ఒక న్యూస్ అంటారా? అంతే, ఇప్పుడు ఇలాంటివి అంటే ఆఫీషియల్ గా రావాలి కదా బ్రో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ అంటే ఒక హిందీ యూట్యూబర్ ఒక ఆమె చేసింది ఇది. సో ఆమె ఎవరి మీద అయితే బేస్ చేసుకుని వీడియో చేసింది అంటే ఒక పర్టికులర్ పర్సన్ వీడియో రికార్డ్ చేసి పెట్టాడు కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఆమె వీడియో చేసి ఇది ఇట్లా మొత్తం రేసిజం జరుగుతుంది అది ఇది అని చెప్పి తర్వాత ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వచ్చి లేదు ఆమె తప్పు చెప్తుంది, నేను జస్ట్ అట్లా చెప్పలేదు అని చెప్పాడు. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఈ ఇష్యూ గురించి మాట్లాడారా అతనితో? అంటే మీరు తన కూడా ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇప్పుడు కాదు, పాతవి 2022. ఇంకోటి ఆ ఇస్లామ్స్ కూడా ఇప్పటిది కాదు, ఇట్స్ లాంగ్ బ్యాక్ 20. యాక్చువల్ గా అది ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు, మా ఇంటి నుంచి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే జరిగింది ఆ ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ ఎందుకు పెట్టారు వాళ్ళలాగా హిందూస్ ఇస్లాం? నాకు మా హస్బెండ్ క్లియర్ గా చెప్తారు. ఇక ఏమైందంటే బ్రో, ఇక్కడ కేఎన్యూ యూనివర్సిటీ ఉంది కదా, కింబుక్ నేషనల్ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీ లో కొంచెం ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు, స్టూడెంట్స్ కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నారు. మెజారిటీ మాత్రము ఈ కంట్రీస్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇక్కడ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్. సో వాళ్ళంతా ఏంటంటే ఇక్కడ మేము ప్రేయర్ చేసుకోవడానికి ఒక పర్మనెంట్ మసీద్ కట్టుకోవాలనుకున్నారు. బట్ అప్పటికే 2014 నుంచి
అక్కడ అంటే కేన్ యూనివర్సిటీ పక్కనే, పక్క స్ట్రీటే, దగ్గరే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి చేసుకోవడానికి. సో ఆల్రెడీ టెంపరీ హాల్ వాళ్ళకు ఉన్నాయి, టెంపరీ హాల్ ఉంది, అక్కడే వెళ్ళి చేసుకునేవారు. సో 2014 అంటే వాళ్ళకు వాళ్ళ పీపుల్ పెరుగుతున్నారు, వాళ్ళ పాపులేషన్ ముస్లిం కమ్యూనిటీ పెరుగుతుంది, ఆ హాల్ సరిపోవట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ వాళ్ళే ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక పాత ఇల్లు ఉంటది కదా సేమ్ ఏరియాలో యూనివర్సిటీ పక్కనే, ఆ ఇల్లుని అది పడగొట్టేసి అక్కడ మసీదు కట్టుకున్నాను. సో అక్కడ ఏమవుతుందని అనుకున్నారు, ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, సో వాళ్ళకి అప్పీల్ చేసుకున్నారు ఇట్లా మేము కట్టాలనుకుంటున్నాం అని చెప్పేసి. అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్ చేసేసింది మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత ఏమైందంటే స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్, స్టార్ట్ చేశాక కొద్ది వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. జరిగిన తర్వాత అక్కడ లోకల్ పీపుల్ ఏమన్నారంటే ఇక్కడ చాలా నేరో స్ట్రీట్ కదా ఇది, సో చాలా మంది గ్యాదర్ అవుతారు, ఓకేనా, ప్రేయర్ కోసం వచ్చి చాలా మంది గ్యాదర్ అవుతారు. ఆ తర్వాత మీరంతా అంటే గ్యాదర్ అయిన వాళ్ళు మళ్ళీ అక్కడే డిస్కషన్స్ పెట్టుకుంటారు కదా, సో మాకు డిస్టర్బ్ అవ్వదు, సో ఇక్కడ వద్దు, మాకు ఇక్కడ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా, మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కి మళ్ళీ పిటిషన్ వేస్తారు ఇక్కడ వద్దని. ఇంకా లోకల్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ లోకల్స్ వద్దన్నారంటే చేయరు కదా, సో వాళ్ళు ఆపేశారు, అది కన్స్ట్రక్షన్ ఆపేశారు. బట్ ఈ టైమ్ లో మొత్తం కూడా అక్కడ టెంపరీ హాల్ లో జరుగుతూనే ఉంది ప్రేయర్స్, అవన్నీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, సేమ్ అదే ఏరియాలోనే. వాళ్ళు ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పెద్ద మాస్క్ కడితే మాకు ప్రాబ్లం అవుతుంది, మాకు వద్దు అన్నారు, మీరు వేరే దగ్గర కట్టుకోండి. సో వీళ్ళు ఏమంటున్నారు, స్టూడెంట్స్ మా దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి, సో మేము ఎక్కడో దూరంగా వెళ్ళి కట్టుకోలేము, ఎందుకంటే మాకు పక్కనే ఉంటే కన్వీనియంట్ గా ఉంటది ప్రేయర్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఏమన్నారంటే మేము అక్కడికి వెళ్ళలేము, దయచేసి ఇక్కడే చేసుకుంటామని చెప్పారు. సో వీళ్ళు ఒప్పుకోలేదు, ఆగిపోయింది అక్కడితో. తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇష్యూ. సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొరియాలో ఇలాంటి అంటే ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటది, రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటది, సో ఇలా ఆపడం కుదరదు, కట్టుకోవచ్చు అని చెప్పింది, పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చాక అప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కదా, ఇంకా కట్టాల్సింది, లోకల్ వాళ్ళకి ట్రిగ్గర్ అయింది బ్రో, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా కొంచెము హార్డ్ వేలో ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ ఎలా చేస్తారు తెలుసా, అక్కడ కొంచెం ఇవన్నీ ప్రేమి ఆఫ్ కెమెరానే కదా, నో ప్రాబ్లం. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇస్లాం అవుట్ ఓకేనా అలా అని పెట్టారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే చాలా వీడియోస్ లో హిందూయిజం అవుట్ అని చూసారా, ఎలా రాశారంటే వాళ్ళు పైన ఇస్లాం అవుట్ అని చెప్పి కింద బ్రాకెట్ లో ఇస్లాం హిందూయిజం అన్నారు. నేను కూడా అది చూసాను. సో అది నిజం కదా, ఇది మాస్క్, యా ఇది మాస్క్ ఇష్యూ కదా బ్రో, ఇక్కడ ఎక్కడైనా హిందూ సంబంధం ఉందా, లేదు. అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు, 2020 లో జరిగింది బ్రో ఇదంతా, 2020 సెప్టెంబర్ టైంలో. అక్కడ ఆ టైంలో ఇండియన్స్ ముస్లింస్ లేరు, యాక్చువల్గా ఇండియన్స్ సంబంధం లేదు, ఓన్లీ ఆ పాకిస్తాన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 1 or 2 పీపుల్ ఉన్నారు, ఓకే. సో బేసికల్లీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇండియన్ ముస్లింస్ కూడా లేరు, లేరు ఉంటే హార్డ్లీ 1 or 2. ఎందుకంటే నా ఫ్రెండ్ వాళ్ళ ల్యాబ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు ముస్లిం పాకిస్తాన్, సో తను అప్డేట్ చేస్తాడు ఈ ఇష్యూ అంతా, ఇవంతా విషయాలంతా. అండ్ మెయిన్ గా ఆ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ కూడా పాకిస్తాన్ అబ్బాయి. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి బ్రో యూట్యూబ్ లో కూడా వీటి గురించి. ఏం చేస్తారంటే బ్యానర్లు పెట్టారు, కొరియన్ లో రాశారు, ఇదంతా మంచి వాళ్ళు కదా, కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ కొంచెం మాట్లాడాలా. ఎందుకంటే ఇట్లా లోకల్ గవర్నమెంట్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది, బట్ వీళ్ళు స్ట్రాంగ్ గా కూర్చుంటారు మాకు వద్దు అని, మీరు వేరే దగ్గర కట్టుకోండి మాకు ఈ అవసరం లేదన్నారు. సో ఆ టైంలో వెలిసినవే ఈ పోస్టర్లు అన్ని, హిందూయిజం ఇస్లాం ఇవన్నీ కూడా. సో హిందూయిజం కూడా ఉందా యాక్చువల్ గా పోస్టర్ల, ఇస్లాం అవుట్ అని ఉంది కింద కొరియన్ లో అనుకుంటా, హిందూయిజం కూడా ఉంది, ఓకే హిందూయిజం ఉంది ఉంది. సో బట్ ఇష్యూలో ఎక్కడ హిందూస్ కానీ ఇండియన్స్ కానీ లేరు, లేరు చూస్తున్నారు కదా. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూర్చొని ప్రొటెస్ట్ చేస్తారు కదా లోకల్స్ అందరు కూడా. సో అక్కడ ఏమవుతుంది సార్, వాళ్ళందరూ అన్నారు సి మాకు రిలీజియన్ గురించి తెలియదు, మాకు అనవసరం, మాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, మాకేంటిది మాకు ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పెద్ద బిల్డింగ్ వద్దు, గ్యాదరింగ్ పీపుల్ గ్యాదరింగ్ వద్దు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అనమాట, ఇక్కడ అందరు గ్యాదర్ అయ్యి డిస్కషన్స్ పెడుతుంటే వాళ్ళు బిజినెస్ గురించి డిస్కషన్ పెడతారు, మా పిల్లలకు డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఇన్సామ్నియా వచ్చింది అని చెప్పేసి, అంటే మేము ఆల్రెడీ న్యూస్ అంతా చూసాము అట్లా అన్నారనమాట. సో ఆ టైంలో ఒక 2-3 months చాలా హార్డ్ వే లో అంటే కొంచెం అలా జరిగింది అక్కడ. ఇక్కడ కొరియాలో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటది కదా, చిన్న ఇష్యూ అయినా చాలా దూరం వెళ్తుంది. సో అప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేసాయి. సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అది ఇస్లాం కి అక్కడ ఉన్న రెసిడెన్స్, ఆ రెసిడెంట్స్ కి మాత్రమే ఇష్యూ అది, కాకపోతే హిందూ అనే వర్డ్ ని అక్కడ యూజ్ చేశారు, యూజ్ చేశారు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఆ యూట్యూబర్ ఉన్నాడు కదా, మన వాళ్ళు ఏం చేశారంటే సౌత్ కొరియా యాంటీ హిందూ అని పెట్టిస్తారు హెడ్లైన్స్. ఇక్కడ కూడా హిందూయిజం దానికి సంబంధం లేదు, కొరియన్స్ అపోజిషన్ సంబంధమే లేదు, కొరియాలో ఒక 50% నాన్ రిలీజియస్.
రిలీజియస్, ఏ రిలీజియన్ ఎథిస్ట్లు, అండ్ ఒక 32% క్రిస్టియన్స్ ఉంటారు, అండ్ 16% బుద్ధిస్టులు ఉంటారు, 2% రిమైనింగ్ అందరు ఉంటారు. సో ఇక్కడ మోస్ట్లీ యంగ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏది ఏ రిలీజియన్ బిలీవ్ చేయరు, వాళ్ళు జస్ట్ సైన్స్ డార్విన్ థియరీ. ఇంకా మిడిల్ ఏజ్ నుంచి మిగతా వాళ్ళందరూ రిలీజియన్ ని ఫాలో అవుతారు. హిందూయిజం కూడా ఎందుకు పెట్టారని అప్పుడు అడిగితే, హిందూస్ కూడా ప్రే చేస్తాం కదా అందరం, మనందరం వెళ్ళి ప్రే చేస్తాం కదా, సో వాళ్ళ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల పెట్టారు ఆ టైంలో. సో అంటే అక్కడ ఇస్కాన్ సోల్లో, ఇందాక మీకు చెప్పాలనుకున్నా, సోల్లో రెండు టెంపుల్స్ ఉంటాయి, సోల్లో రెండు టెంపుల్స్ ఉన్నాయి, ఒకటి ఇస్కాన్ వాళ్ళది, ఇంకోటి వేరే టెంపుల్ ఉంది, హిందూ టెంపుల్స్. హిందూ టెంపుల్స్ రెండు కూడా అవుట్ సైడ్ లో ఉన్నాయి ఇప్పుడు, ఓకేనా. ఇంకోటి మసీదు కూడా మాస్క్లు కొరియాలో 15-20 దాకా ఉన్నాయి. ఎక్కడ ఇష్యూ లేదు, ఓన్లీ ఇది బేసిక్ గా ఇప్పుడు మన ఇండియాలో అయినా గానీ చాలా మంది అంటే ఇల్లు ఉన్నప్పుడు బాగా కంజెస్టెడ్ గా ఉన్నప్పుడు అక్కడ చర్చి గానీ మసీద్ గానీ టెంపుల్ గానీ కడతా ఉన్నా కొంతమందికి ఇబ్బంది రావచ్చు. సో అట్లాంటి ఒక జనరల్ లోకల్ ఇష్యూ అనమాట అది. ఓకే, సో దాన్ని న్యూస్ లో గానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి దాన్ని. సో ఇక్కడ కూడా వాళ్ళు బ్యానర్స్ పట్టుకుని హిందూ హౌస్, అసలు ఇండియన్స్ కి హిందూస్ కి సంబంధమే లేదు. అంటే కొన్ని కొన్ని వీడియోస్ లో, షార్ట్స్ లో గానీ రీల్స్ లో గానీ దాన్ని ఒక భయంకరమైన భూతత్వంలో చూపిస్తున్నారు అనమాట, ఆ ఒక్క పర్టికులర్ ఆ బోర్డ్ ని చూపించి ఇట్లా మన ఇండియన్స్ అందరినీ హిందూస్ అందరినీ ఇట్లా అనేస్తున్నారు అది ఇదని. సో బేసిక్ అందుకే నాకు డౌట్ వచ్చింది, అంటే ఎక్కడ చూసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, ఎగ్జాక్ట్ గా అసలు కొరియాలో ఉన్న వాళ్ళని అడిగితే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది అని కాంటాక్ట్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా నమాజ్ చేస్తున్నారు అక్కడే అదే ఏరియాలో, మేము రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ అది. ఇప్పుడు ఇప్పుడు ఆ మసీద్ కట్టారా లేదా ఇంతకే? ఓకే అని చెప్తా బ్రో, యాక్చువల్గా కన్స్ట్రక్షన్ అలాగే అయిపోయింది బ్రో. అది ఏమైందంటే దాని పక్కనే, యాక్చువల్ మీకు ఈక్వేషన్ చెప్పాలి, కొరియాలో చాలా చర్చెస్ ఉన్నాయి, చర్చిలు. సో అక్కడ ఉన్నాయి బ్రో. సో వీళ్ళు ఏంటంటే ఒకటి మేబీ వాళ్ళు ఏమైనా ఆపుతున్నారేమో అనుకున్నారు, కానీ నేను ఈ మధ్య అంటే కొందరు ఆల్రెడీ తెలిసిన ముస్లింస్ ఉన్నారు కదా, వాళ్ళని అడితే ఏమని తెలుసా, వాళ్ళు టెంపరీగా అయితే నమాజ్ చేస్తున్నారు, అది క్రిస్టియన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారట, చర్చ్ కమ్యూనిటీ వాళ్ళు. అండ్ ఇంకో విషయం నేను తెలుసుకున్నది ఏంటంటే, అదే స్ట్రీట్ లో అదే ఏరియాలో చాలా మంది సేమ్ ఇప్పుడైతే ఉన్నారు ముస్లింస్, వాళ్ళందరూ అక్కడ రెంటుకుంటున్నారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా రెంటుకుంటున్నారు, ఆ టెంపరీ హాల్ లో నమాజ్ చేసుకుంటున్నారు. పర్మనెంట్ మాస్క్ పెద్దది పీపుల్ గ్యాదరింగ్ కట్టాలంటే మాత్రం అది చేస్తున్నారు. సో అది అక్కడ అయిపోయింది, ఆ సగం కట్టిన మసీద్ దాని పక్కనే టెంపరీ హాల్ లో చేస్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. ఇప్పుడు టైం టైం కి పక్కనే ఉంటది చేస్తున్నారు. సో ఆ ఇష్యూ అక్కడ అయిపోయింది. మీరు మంచి పాయింట్ చెప్పారు, అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ పాయింట్, అంటే ఆ ఇష్యూ ఎందుకు ఆ బోర్డు ఎందుకు పెట్టారని ఎవరికి తెలియదు. సో ఇక్కడ జరుగుతుంది, దానికి ఇండియన్స్ కి అసలు సంబంధమే లేదనేది ఇప్పుడు సంబంధం లేదు. యా కానీ బ్రో కొంచెం ఇక్కడ లోకల్స్ కొరియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెము అంటే బాగా చాలా హార్డ్ గా ఫీల్ అయ్యారు అనమాట, హార్డ్ గా ఫీల్ అయ్యారు దాన్ని, అంటే కొంచెం పోర్క్ హెడ్స్ పెట్టడము పక్కనే, అంటే పోర్క్ పార్టీ చేసుకోవడము అక్కడ దగ్గరలో. బట్ గవర్నమెంట్ స్టిల్ అక్కడ అపోజ్ చేస్తుంది, బట్ వీళ్ళు పోర్క్ తింటారు కదా, బట్ కొంచెము ఫిగర్ చేస్తారు, ఎందుకంటే సుప్రీంకోర్టు అందరు పర్మిషన్ ఇచ్చాక వీళ్ళకి ఇంకో వేలు లేదు, ఇలాగే చేశారు. అది 2-3 మంత్స్ అయిపోయింది బ్రో, అది తర్వాత క్లియర్ అయిపోయింది, ఆ తర్వాత ఆపేస్తారు, అదంతా ఏం లేదు. అండ్ తన తన పాయింట్స్ ఏమైనా మిస్ అయితే, యాక్చువల్ గా ఒక అమ్మాయి చెప్పింది కదా, నేను సభ్యుల్లో కూర్చుంటే లేచి వెళ్ళిపోతారని. తనకున్న ఫ్రెండ్స్ కూడా 1 or 2 people జస్ట్ అంటే ఒక 20 members ని అడిగితే అందులో ఒక ఇద్దరు అన్నారు, అంటే పక్కన కూర్చుంటే వెళ్ళిపోయారు, బట్ రీజన్ వేరే అండ్ వచ్చు, అంటే నెక్స్ట్ స్టాప్ వస్తే మేబీ వాళ్ళు బస్సు అలా కావచ్చు, బట్ తెలియదు. అండ్ ఒక పర్టికులర్ వీడియోలో ఒక అమ్మాయి చెప్పింది కదా, సో ఆ అమ్మాయి క్లిప్ కూడా అందరు యూజ్ చేస్తున్నారు కదా. సో ఆ అమ్మాయి ఈమె ఏం చేసిందంటే, సభ్యులు కూర్చుంటే వెళ్ళిపోయారు ఆ అమ్మాయి, ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూసింది, తను చూస్తే అమ్మాయి చాలా రాసుకొచ్చింది అనమాట ఇందులో, అంటే అంత మిస్అండర్స్టాండింగ్ లో వేరేలా యూజ్ చేస్తున్న ఆ క్లిప్ ని, బట్ కొరియా చాలా లవ్ ఇచ్చింది ఇక్కడ, మిస్యూజ్ చేస్తారని చెప్పేసి పెట్టింది ఆమె. సో అంటే ఓవరాల్ గా అంటే మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అది పెద్ద ఆ రేసిజం అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ లో అయితే ఏం లేదు, జస్ట్ 1 or 2 incidents అయి కూడా. అండ్ ఇంకో బ్రో, 7-8% 10% అన్నారు కదా, 7-10% అన్నారు కదా. సో మీరు ఎవరిని వెళ్ళినా బ్రో, ఇక్కడ ఒక 5 years నుంచి ఎవరు వెళ్ళినా కూడా, వాళ్ళు కొందరు ఎక్స్పీరియన్స్ చేయలేదంటారు, కొందరు చేస్తా అంటారు. ఇప్పుడు ఎవరిని అడిగినా అనుకోండి, ఒక ఇన్సిడెంట్ చెప్తారు, ఆబ్వియస్లీ చేస్తారా అంటే ఎస్, ఓకేనా, ఆబ్వియస్లీ చేస్తారంటే ఎస్ అంటారు. బట్ ఎన్ని ఇన్సిడెన్సెస్ లో, నువ్వు ఎన్ని 5 years లో ఉన్నావు కదా, ఒకసారి 2 సార్లు చేసావు. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్పింది కదా, 6 years లో 2 times అన్నది, ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఫేస్ చేశారు, బట్ హార్డ్లీ 1 or
అది జనరల్ గా మనం కూడా ఇక్కడ కూడా ఫేస్ చేస్తా ఉంటాం కదా, అంటే ఇండియాలో కూడా ఫేస్ చేస్తాం, అది జస్ట్ నార్మల్ థింగ్ అది. సో అది ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే కాదు అసలు. సూపర్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బ్రో, చాలా మంది ఇండియాలో కొందరు అంటే ఓవర్ హైప్ తెచ్చారు కదా కే డ్రామా అని, కేపాప్ అని. కొంతమంది కేపాప్ వాళ్ళని వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని బండబూతులు తిడుతున్నారు, మీకు సిగ్గుందా అసలు వాళ్ళని ఇలా డిస్క్రిమినేట్ చేస్తుంటే మీరు వాళ్ళ వాళ్ళని ఇష్టపడుతున్నారు ఏంటి అని భయంకరంగా బూతులు తిడుతున్నారు. అది కొంచెం కామెడీ అనిపించింది నాకు. ఇంకోటి ఉంది కదా, పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఆల్ మెన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఒక పోస్టర్, ఒక పోస్టర్ చాలా వైరల్ అయింది కదా. సో యాక్చువల్ గా అది కూడా ఎప్పుడు జరిగిందంటే 2020 నవంబర్ లో పెట్టాడు యూట్యూబ్ లో, యూట్యూబ్ లో ఈ పోస్ట్. అది కూడా భూసాన్ లో ఒక పర్టికులర్ కొన్ని ఒక పబ్ దగ్గర. యాక్చువల్ గా ఇలాంటి నేను మేము కూడా చాలా పబ్స్ కి వెళ్ళాము, ఎప్పుడు ఇలాంటి చూడలేదు పోస్టర్. సరే ఓకే అని పెట్టారు కదా, నేను తన వీడియోస్ లో చూశాను ఏంటి ఇది అని. సో తను మళ్ళీ విత్ఇన్ 2 మంత్స్ అంటే తను ఎంబసీ దగ్గరకు వెళ్ళి ఏదో పెట్టి రికార్డ్ చేసే వరకు అక్కడ తీసుకెళ్తే ఎంబసీ వరకు తీసుకెళ్తే ఇష్యూ తీసుకెళ్తే సెటిల్ చేసేసాడు. వన్ ఆర్ 2 మంత్స్ లోనే సెటిల్ చేసేసాడు. సెటిల్ చేశాక ఆయన మళ్ళీ విత్ఇన్ 3 మంత్స్ లో అదే పబ్ కి వెళ్ళి మళ్ళీ ఇంకో వీడియో తీసాడు. అప్పుడు ఆ పోస్ట్ లేదు, క్లియర్ అయిపోయింది అది ఇష్యూ, అక్కడ క్లోజ్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అది ఒక బార్ కి అంటే ఒక పబ్ కి సంబంధించింది, మొత్తం కొరియాలో ఉన్న పబ్ అన్ని కాదు. ఇంకోటి ఏంటంటే ఆనే వెళ్ళి ఈయన వెళ్ళి అక్కడ ఓనర్ తో ఉంటారు కదా, ఓనర్ బయటికి వచ్చి చెప్తే చాలా హంబుల్ గా చెప్పాడంట. కొందరు ఎందుకంటే ఇండియన్స్ పాకిస్తానీ బంగ్లాదేశ్ నేపాలీ అందరు ఒకేలాగా కనిపిస్తారు కొరియన్ ప్రాస్పెక్ట్ లో, కొరియన్స్ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ ఫేసెస్, అందరు ఒకేలా ఉంటారు. సో వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం, ఎవరు ఇండియన్ ఎవరు పాకిస్తాన్ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. సో ఎవరో తెలియదు కానీ వాళ్ళ పబ్ కి వెళ్ళి కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేశారు. సో దాని వల్ల న్యూసెన్స్ క్రియేట్, బయట డ్రింక్ చేసి లోపలికి వచ్చి కొరియన్స్ తో బిహేవ్ చేయడము అది జరిగింది, న్యూసెన్స్ జరిగింది. దాంతో కొరియన్స్ రావడం ఆపేశారు ఆ పబ్ కి. సో అందుకే బోర్డు పెట్టారు, తన బిజినెస్ లాస్ అవుతుంది కదా అందుకని బోర్డ్ పెట్టారు. తర్వాత ఆ బోర్డ్ తీసేశారు. బ్రో ఇంకోటి అది మీరు పాయింట్ చదవండి, దాంట్లో ఏం రాశారు తెలుసా? అందులో పాకిస్తానీ అండ్ ఇండియన్ మెన్స్ డోంట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ అండ్ కాంట్ ఎంటర్ అవర్ స్టోర్. ఇండియన్స్ కాదా, నాట్ ష్యూర్, సమ్ ఎవరో చేశారు, ఎవరో చేశారు. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు బయట డ్రింక్ చేసి వస్తారు కొందరు, మాకు లోకల్ బిజినెస్ కూడా చేయరు అండ్ కొంచెం చేసి లోపల కొంచెం ఎవరితో మిస్బిహేవ్ చేస్తే కొరియన్స్ వాళ్ళు రావడం మానేస్తారు. సో ఇలా బిజినెస్ మెయిన్ గా వాళ్ళ మీద ఉంటది కదా. సో ఇప్పుడు డేగు లాంటి మా సిటీ ఉంది, బూసాన్ కొన్ని సిటీస్ ఉంటాయి కదా. సో ఇలాంటి ప్లేసెస్ కి రీసెంట్ టైమ్స్ లోనే అంటే ఒక 3-4 ఇయర్స్ కింద నుంచి ఇప్పుడు ఫారినర్స్ రావడానికి, చదువుకోవడానికి కానీ రీసెర్చ్ కానీ వస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఫారినర్స్ తో మింగిల్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, వీళ్ళు మన దగ్గరకు వచ్చి చదువుకుంటున్నారని. ఒకప్పుడు వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. సో వీళ్ళు ఎక్కువ ఫారెన్ మోహాలు చూసింది కాదు. రిపోర్ట్ వచ్చింది 7-10 పీపుల్ అనేది 2020 లో వచ్చింది కదా. ఐ హోప్ ఈ ఇయర్స్ లో చాలా వరకు తగ్గిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీళ్ళు బియర్డ్ గా ఏం చూడరు, ఎటైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే వియర్డ్ గా ఏం చూడరు, మొహం అంటే ఐ సైడ్ కూడా వియర్డ్ గా చూడరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ చేసుకుంటే బతుకమ్మ సెలబ్రేషన్ చేశాం బ్రో, కొరియన్స్ వచ్చి ఆడారు బతుకమ్మ సెలబ్రేట్ చేస్తూ. కొరియాలో ఎవరు చూడలేదు, నేను ఫస్ట్ టైం మేము ఇండియన్ కొందాం ట్రై చేయడం ఉందనుకుంటా క్లిప్. చాలా ఇష్టంగా చేశారు వాళ్ళు డాన్స్. కానీ నేను ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే కొరియాలో ఒక లా ఉంది బ్రో, పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియో మనం ఎక్కడైనా యూట్యూబ్ లో పెట్టామనుకో తీసుకెళ్లి ఏం ఉండదు, మన దగ్గర అప్రోచ్ అవ్వరు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి డైరెక్ట్ 1 ఇయర్ జైలు కంపల్సరీ. సో అందుకే నేను ఎక్కువ శాతం కొరియన్స్ ఫేసెస్ కనిపించకుండా ఇటేటో పెట్టి తీస్తూ ఉంటా. అది లా, లా అంటే లా. నేను నా ఫ్రెండ్ కూడా నాకు వార్న్ చేసింది, యూట్యూబ్ కదా ప్లీజ్ ఇలా చేయకు ఎందుకంటే ఇక్కడ లాస్ ఉన్నాయి అని చెప్పి నా కొరియన్ ఫ్రెండ్ చెప్పింది. సో ఇలాంటి సెన్సిటివ్ కంట్రీని, చాలా కామన్ పీస్ కంట్రీస్ ని ఇండియాలో ఎవరు ఫేస్ కనిపించిన వాళ్ళ ఫేసెస్ పెద్ద పెద్ద పెట్టేస్తున్నారు కదా, దట్స్ నాట్ ట్రూ. వీళ్ళే పెట్టుకోరు, మనం ఎందుకు పెట్టాలి? ఇది ఏం చేసింది కొరియా, ఏం చేసింది వాళ్ళని? నథింగ్ కదా. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే బ్రో, యాక్చువల్ గా అప్పట్లో మన నిర్భయ ఉంది కదా, అది ఇంటర్నేషనల్ గా చాలా వెళ్ళిపోయింది.
అండ్ ఇంకోటి రీసెంట్ గా కొరియన్ అమ్మాయిని రోడ్డు మీద ఆమె వీడియో తీస్తుంటే హెరాస్ చేశారు చూసాను కదా. సో ఎగ్జాక్ట్లీ, సో ఇప్పుడు వీళ్ళు కొరియన్స్ అడుగుతారు, అడిగినప్పుడు మేము ఇట్లా అంటే కొరియా కొంచెం అంటే ఇండియా సేఫ్ అయినా మేము వెళ్ళాలనుకుంటున్నా ఉన్నా అనుకోండి, మనం చెప్తాము అదేదో అప్పట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంతేగాని ఇండియా అంతా అలా ఉంటుంది అని చెప్తాం కదా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కూడా కొంచెం పీపుల్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, మైండ్ సెట్ కావచ్చు, అది ఇక్కడైనా ఉంటారు కదా బ్రో, తక్కువ పర్సంటేజ్ పీపుల్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరి అలాంటి వాళ్ళని తీసుకొని తర్వాత నెగిటివ్ ఒపీనియన్స్ అన్ని తీసుకొని ఒక క్లబ్ చేస్తే ఒక మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అయిపోయింది బ్రో. ఇంకోటి మీరు ఎక్కడైనా చూసారా బ్రో, చంపేసిరని, రేసిజం వల్ల చంపేసిరని, అటాక్ చేసిండ్రని, మీరు ఎంతవరకు చూసారు కదా, షాపింగ్ కి వెళ్తే జస్ట్ ఆ అమ్మాయి నాకు 2 times in 6 years లో జస్ట్ డస్ట్ చేస్తారు అంటే దాన్ని టచ్ చేద్దాం అని చెప్పేసి అది అట్లా అన్నారు కదా. అండ్ సబ్వే లో కూర్చుంటే మేబీ పక్క నుంచి వెళ్ళిపోయారు, అంతేగాని హరాస్ చేయడం, ఫిజికల్ గా కొట్టడం, చాలా రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి బ్రో ఇక్కడ, అట్లా చేయరు ఎవరు. రూల్ అంటే రూల్ ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఆయన చూడు అమ్మాయి పక్కన వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిందే తప్ప హరాస్ చేయలేదు కదా అమ్మాయిని, ఏమి అనలేదు కదా, జస్ట్ వెళ్ళిటికి వెళ్ళిపోయింది. బట్ 100% సేఫ్ అంటే ఏ కంట్రీ ఉంటది బ్రో 100%? కానీ ఇది కొంచెం సేఫ్, చాలా వరకు సేఫ్, చాలా చాలా 99% కొన్ని ఏరియాస్ ఉండొచ్చేమో పర్టికులర్ గా, బట్ స్టూడెంట్స్ ఉండేది ఓన్లీ ఇక్కడ యూనివర్సిటీస్ అంటే మోస్ట్లీ టౌన్స్ లోనే, సో అవన్నీ సేఫ్ ఏ ఉంటాయి, అలా సేఫ్. సో హ్యాపీగా స్టూడెంట్స్ రావచ్చు అని చెప్పండి బ్రో, తప్పకుండా ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది అని చెప్పండి, ఎందుకంటే చాలా మంది చదువుకోవాలని ఉంటది. మిస్కాన్సెప్షన్స్ అన్ని మనం తీసేస్తే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మాకు టైం ఇచ్చినందుకు. అండ్ గైస్ మీకు ఎవరికైనా సౌత్ కొరియాలో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కీర్తి ఇన్ కొరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ ని అండ్ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ గానీ వాళ్ళ కల్చర్ గానీ మొత్తం వాళ్ళ వీడియోస్ ద్వారా మీకు చూపిస్తారు. అండ్ సౌత్ కొరియా గురించి చెప్పే ఛానల్స్ తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు మీకు బీటీఎస్ అంటే ఇష్టం ఉన్నా లేకపోతే కొరియా కే డ్రామాస్ కే పాప్ ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా కీర్తి ఇన్ కొరియా కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ support. And Kirti, thank you so much. It's my pleasure bro, thank you so much. Thank you so much. Yeah, sure, tapakunda, all the best.